అన్న అన్న నీ పొద్దుగాల నుంచి నీకోసం చూస్తాను అన్న. ఏంటి ఏమైంది, చాలా ఎగ్జైట్గా ఉన్నా. మన కొలిక్ ఉన్నాడు చూసినావు, మా కొలిక్. అవును ఆయన రా. మన భారం ఏటందో లేచిపోయింది అన్న. మన వాడున్నాడు చూడు రంగాడు, వాడది ఒక 2 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు అన్న. ఎక్కడ్రా? అక్కడ మన మంగపేటలా. అలా అన్న మన ఆయుడు స్వయంగా ఉన్నాడు చూడు. వాడు మొన్న వేరేటోళ్ళతోటి వ్యభిచారం చేసినాడు అన్న. ఎక్కడ దొరకవటరా? దొరకరా తమ్ముడు. ఇవన్నీ పొద్దు లేతే వాడేం చేసిండు, వీడేం చేసిండు, అదేం చేసిండు ఊకే ఇవే చెప్తున్నావు. దీనివల్ల నాకైనా ప్రయోజనం ఉందా, నీకేమైనా ప్రయోజనం ఉందా ఒకసారి ఆలోచించు తమ్ముడు. మనం వీటి గురించి ఆలోచించుడు పక్కన పెట్టి, బైబిల్లో ఒక మాట ఉంది తమ్ముడు, వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టకు అని ఉంది. మనం ఎప్పుడైనా ఏదైనా విషయం చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు వ్యర్థమైన వదిలిపెట్టేద్దాం, వాక్య సంబంధమైనవి మాట్లాడుకుందాం. అప్పుడు మనకు వాక్యం పెరుగుతుంది, ఈ చెడ్డ ఆలోచన నుంచి మనకు మంచి విముక్తి దొరుకుతుంది. ఈయన లేచిపోయిండు, ఆమె లేచిపోయింది, ఇవన్నీ చెప్తున్నా కానీ తమ్ముడు, అసలు వాళ్ళందరూ లేచిపోవడానికి కారణం, అవన్నీ జరగడానికి కారణం ఏం తెలుసా? వాళ్ళకు వాక్యం లేకపోవడం తమ్ముడు. వాక్యం తెలిస్తే వాళ్ళు అలా చేయరు. నువ్వు ఇలాంటివి చెప్పడము, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడము వల్ల ఏం ప్రయోజనం లేదు తమ్ముడు. నీకు వీలైతే వాళ్ళకు వాక్యం చెప్పు తమ్ముడు, దానివల్ల వారు మారుతారు. వీటి వల్ల మనకు వచ్చిన లాభం ఏం లేదు తమ్ముడు. అన్నా నాకు ఇన్ని రోజులకు బుద్ధి చెప్పావన్నా. ఇన్ని రోజులు నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు చెప్తానప్పుడు రేపు మంచి విషయాలు చెప్తాను రా, ఎగ్జైటింగ్ ఉన్నదాన్ని ఫీల్ అయ్యలు. కానీ నువ్వు ఈరోజు నా కన్ను విప్పావన్నా. ఇలాంటి విషయాలు ఇంకొకసారి చెప్పకుండా వీలైతే మంచి విషయాలు చెప్పి దేవుని మాటలు చెప్పి వారిని కూడా అలాంటి వారిని మారుస్తానన్న. వెరీ గుడ్ తమ్ముడు, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇక నుంచి ఇలానే చేయి తమ్ముడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే తమ్ముడు, బాయ్.